హలో సార్ నేను ముంజాల బిక్కి సార్ చెప్పా బాగున్నారా సార్ బాగున్నా బాగున్నా పెద్దలు కదా ఫోన్ చేసి పెద్దలు ఎందుకు సార్ మీకన్నా పెద్దలం కాదు మీకన్నా వెంక మీతో మాట్లాడాలంటే మనం 3-4 సార్లు ఫోన్ చేసిన మీ పర్సన్ మాట్లాడాలంటే మీరు ఎప్పుడు బిజీ అవుతారు మనిషి ఉన్నారు మీరు ఉరుగులో వచ్చి రాజకీయాలు చేసి చిల్లర గాండ్లు చిల్లర వ్యవహారం చేసి మీరు లీడర్లుగా ఆ లేని పోని అన్ని చేస్తారు మీరు నేను దాల్చుకుంటే పేగులు వెళ్తాయి తొక్కుతాయి ఏం కదా నువ్వు పిచ్చగుంట గారి కొడుకు నువ్వు నా మీద స్టేట్మెంట్ ఇస్తావు జిల్లా సాధిస్తావు నీ పిచ్చగుంట వ్యవహారం ఏంటి అనేది నీ బతికేందే నీ బతికేందే అనేది నువ్వు 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 జాన నువ్వు జానట్లు నా ఫిలాన్ చెప్తే నీ బుద్ధి అన్నమాట దాంతో నేను ద్వారా నఫాలు చేస్తాయి నువ్వు లీడర్ చిల్లర కానుకొని ఏం మాట్లాడతావు లావు నువ్వు మాట్లాడు నాతో నీతో అయ్యేది నీతో నువ్వు నాకు జరిగేది ఏంది నువ్వు నాకు వ్యతిరేకత పిక్కునేది నాకు చెప్పు వ్యతిరేకం ఏం పిక్కు నువ్వు బుద్ధదర్శన వ్యవహారం చేయదు బిడ్డ నాకు చేయదు ఎవరు చేయాలి వాళ్ళు బతకాలి లేకుంటే మాత్రం బుద్ధంతో మనకు తగ్గిస్తా నేను ఆదుకుంటూ కూడా ఎవరు లేడు వాళ్ళు కుమార్ గారు సాయిత వాన్ చూత నువ్వు పిచ్చకుండా చెప్పి నువ్వు జిల్లా సాధిస్తావు అవరా నువ్వు నువ్వు జిల్లా సాధిస్తావా నీ బతికేంద్రా నీ బతికేంద్రా నువ్వు నీకు నువ్వు ఆ ఊర్లో దోపిడి చేసి ఇక్కడ ఊరులో వచ్చి రాజకీయాలు చేసి సంగ్రహాలు చేస్తావా నీ బతుకు నాకు తెలియదా నువ్వు జిల్లా నువ్వు జిల్లా సాధిస్తావా నువ్వు నువ్వు ఎందుకు చేసినాను ఎన్ని కథలు చేసినాను ఎన్ని మాటలు చేసినాను జిల్లా నేను నీ బతికేంది నీ వ్యవహారం ఏంది నా పైసే పని కావు బిడ్డ నేను తలుచుకుంటే నువ్వు మురుగు మురుగులో కూడా ఉండలేవు నేను తలుచుకుంటే నువ్వు ఎవడరా నన్ను అడుగుతాను జిల్లా అడుగు అంటే